ప్రసార భారతి భారతదేశంలోని అతిపెద్ద పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఇదొక ప్రభుత్వ రంగ సంస్థ దూరదర్శన్ ఆల్ ఇండియా రేడియోకి సంబంధించిన వార్తలన్నిటిని ఈ ప్రసార భారతి సంస్థనే లీడ్ చేయడం జరుగుతుంది ఈ సంస్థకి దేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రపంచంలో జరిగే వార్తల్ని సేకరించి ఇవ్వటం కోసం ఈ సంస్థ కొన్ని సంస్థలతోటి వార్తల సేకరణ కోసం అగ్రిమెంట్లు చేసుకుంటుంది ఆ రకంగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు జరిగిన ఒక ఎగ్రిమెంటు ఇప్పుడు వివాదంగా మారింది హిందుస్థాన్ సమాచార అనే ఒక బ్రాడ్కాస్టింగ్ సంస్థతోటి ప్రసార భారతి రెండు సంవత్సరాల కోసం జరుగుతున్న అగ్రిమెంట్ ఇప్పుడు దేశంలో అనేక మంది విమర్శిస్తున్నారు ఇది ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని మీడియా రంగంలో చొప్పించడానికి అది ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలోకి తీసుకురావటానికే బీజేపీ ప్రభుత్వం కావాలనే ఈ రకంగా ప్రసార భారతిని కాషాయమయం చేస్తుందని కేరళ సీఎం పినరాయి విజయన్ కూడా విమర్శించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ సమాచార శాఖ మంత్రిగా పనిచేసిన వాళ్ళు అదే రకంగా మిగతా అనేక విపక్ష పార్టీలన్నీ కూడా ఈ ప్రసార భారత్ తోటి హిందుస్థాన్ సమాచారం ఒప్పందం కుదిరించుకోవటం మీద అనేక రకమైన విమర్శలు చేస్తున్నారు అసలు ఎందుకు ఈ విమర్శలు వస్తూ ఉన్నాయి నిజంగానే బీజేపీ ప్రభుత్వం భారతదేశం యొక్క సమాచార వ్యవస్థని నడిపే ప్రసార భారతిని కాషాయమయం చేయాలని చూస్తుందా అసలు కాషాయమయం చేయటానికి బీజేపీకి ఏమవసరం వచ్చింది హిందుస్థాన్ సమాచార చరిత్ర ఏమిటి ప్రసార భారత్ చరిత్ర ఏమిటనేది మనం చూడాల్సిన అవసరం ఉంది మొదటిగా ప్రసార భారతికి సంబంధించిన కొన్ని విషయాల్ని మనం పరిశీలించే ముందు అసలు ఈ ఒప్పందంలో ఏముంది ఒప్పందం ఎందుకు చేసుకున్నారు ప్రధానంగా భారతదేశానికి సంబంధించి గత స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి ప్రజలకి ఉచితంగా సమాచార వ్యవస్థను అందించడం కోసం ఆల్ ఇండియా రేడియో అదేవిధంగా దూరదర్శన్ అనేది ప్రభుత్వ రంగ సంస్థలుగా ముందుకు రావటం జరిగింది ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని లీడ్ చేయటం కోసం ప్రసార భారతి సంస్థ ఉంది ఈ ప్రసార భారతికి సంబంధించిన దానికి వార్తల్ని సేకరించడం కోసం గతంలో ఒక రెండు సంస్థలతోటి అగ్రిమెంట్లు చేసుకోవటం జరిగింది ఆ రెండు సంస్థలకు సంబంధించిన దాంట్లో ప్రెస్ టెస్ట్ ఆఫ్ ఇండియా పీటీఐ యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియాకి సంబంధించి యుఎన్ఏ సంస్థతో కూడా ఈ ఒప్పందం చేసుకుంది ఈ సంస్థలు ఈ రెండు సంస్థలు కూడా ఏ రాజకీయ పార్టీలకి సంబంధం లేని సంస్థలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాల్లో విలేకరుల వ్యవస్థతోటి నెట్వర్క్ ఉన్న సంస్థలు ఈ రెండు సంస్థలే ప్రసార భారత్ తోటి ఒప్పందంలో ఉండి వివిధ దేశాల్లో జరుగుతున్న వార్తల్ని సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రసార భారత్కి అందిస్తే దూరదర్శన్లో కానీ ఆల్ ఇండియా రేడియోలో కానీ నిష్పక్షపాతంగా అంటే ఎవరికి అనుకూలంగా కాకుండా ప్రజల కోసము వార్తల్ని ప్రసార భారత్ చేస్తూ వస్తున్నది ఈ రకమైన ఒప్పందం ఈ రెండు సంస్థలతో ఉన్నప్పుడు ఈ రెండింటిని కాదని హిందుస్థాన్ సమాచార అనే ఒక సంస్థతోటి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం యొక్క డైరెక్షన్లో ప్రసార భారతి ఒప్పందం కుదుర్చుకుంది రెండు సంవత్సరాల కోసం ఈ ఒప్పందం జరిగింది ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున ఏడు పాయింట్ ఏడు కోట్ల రూపాయలు ప్రసార భారతి హిందుస్థాన్ సమాచారకి చెల్లించడం అనేది ఒప్పందం ప్రతిరోజు నేషనల్ వైజ్గా పది వార్తల్ని వివిధ స్థానిక ప్రాంతాల్లో ఉన్న నలభై వార్తల్ని మొత్తం వందకి తగ్గకుండా వార్తల్ని ఈ ప్రసార భారత్ అంటే దూరదర్శన్లో అదేవిధంగా ఆల్ ఇండియా రేడియోలో ప్రచారం చేయటం కోసం హిందుస్థాన్ సమాచార అనే ఒక సంస్థ వార్తలను అందిస్తే ఈ రెండిట్లో ప్రసారం జరిగింది అయితే ఇక్కడే ఇప్పుడు ఇది వివాదంలోకి మారటం జరిగింది హిందుస్థాన్ సమాచార అనే సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ మేమే ఇప్పుడు అభియోగాలు వస్తున్నాయి ఆ సంస్థతోటి ప్రసార భారత్ ఒప్పందం చేసుకోవటమే ఇప్పుడు అందరికీ విమర్శ చేస్తున్నారు అందరికీ అభ్యంతరకరంగా ఉంది అసలు ఏమిటి హిందుస్థాన సమాచారం అసలు దీని చరిత్ర ఏమిటి ఎందుకు ప్రజలు లే ప్రతిపక్ష పార్టీలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి అనేది మనం ఒకసారి అర్థం కావాలంటే హిందుస్థాన సమాచార చరిత్ర కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో ఆర్ఎస్ఎస్ అంటే గోల్వార్కర్కి సంబంధించిన సహచరుడిగా పనిచేసి ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉంటూ విశ్వ హిందూ పరిషత్కి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన శివరామ్ శంకర్ అనే అతను దీన్ని స్థాపించడం జరిగింది హిందుస్థాన్ సమాచార అనే బ్రాడ్కాస్టింగ్ సంస్థని ఈ హిందుస్థాన్ సమాచార ద్వారా ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్ని దేశ ప్రజల్లో అందరికీ తీసబోవటం కోసం ప్రింట్ అండ్ మీడియాలో ప్రధానంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రింట్ మీడియానే ఎక్కువ ఉంది ఆ పత్రికలకి వివిధ దేశంలోని వివిధ భాషల్లో ఉన్న అనేక వందకు పైగా పత్రికలకు కూడా ఈ సంస్థనే న్యూస్ ఫీడ్ చేస్తూ ఉండేది అంటే వివిధ ప్రాంతాల్లో జరిగే న్యూస్ అన్నిటి వీరు సేకరించి ఆ ఛానళ్ళకి ఇస్తే ఆ ఛానల్లో ప్రచారం చేయటం జరిగేది ఈ రకంగా ఈ సంస్థ అనేది భారతదేశంలో ఆర్ఎస్ఎస్ యొక్క పే గొంతుకుగా ముందుకు రావటం జరిగింది ఆర్ఎస్ఎస్ నాయకులే దీన్ని ప్రధానంగా ఏర్పాటు చేయటం జరిగింది ఇది స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని రోజులు నడిచింది ఎమర్జెన్సీ టైంలో దీని మీద అనేక వివాదాలు వచ్చినాయి దీని వా యజమాన్య విషయంలో కోర్టుల దాకెళ్ళి కోర్టు కేసులు కూడా హిందుస్థాన్ సమాచారం మీద నడవటం జరిగింది చివరికి దీన్ని పంతొమ్మిది వందల సంవత్సరంలో ఆర్థిక ఇబ్బందులతోటి మూసివేయటం జరిగింది పంతొమ్మిది వందల ఎన్ఫైఆర్లో మూసివేసిన ఈ సంస్థ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పునఃప్రారంభం జరిగింది అంటే అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఈ సంస్థని సుష్మా స్వరాజు ప్రారంభించడం జరిగింది బీజేపీకి సంబంధించిన వాయిస్గా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ప్రచారం చేయడం కోసం మళ్ళీ దీన్ని పునరుద్ధరించడం జరిగింది దానికి కావాల్సిన నిధులను కూడా ప్రభుత్వం నుండి ఇచ్చే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది ఆ రకంగా మరొకసారి హిందుస్థాన్ సమాచారం అనేది ముందుకు రావటం జరిగింది కానీ ఇదంతా జరుగుతున్న సందర్భంలోనే ఇంకా ఇది వివాదాల్లోకి రావటానికి ఒక కారణం ఏంటంటే రెండు వేల పదహారులో జరిగిన ఒక సంఘటన నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మీడియా రంగాన్ని మొత్తాన్ని ఆక్రమించడం మోడీ మీడియాగా మొత్తాన్ని మీడియా మార్చడమే కాదు ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న అంటే ఒక స్వతంత్రంగా ఉన్న మీడియా అనేది నాలుగో ఎస్టేట్గా మనం పిలుస్తాం హోల్త్ పిల్లర్గా అంటే నాలుగు ఫోర్త్ ఫిల్లర్గా పిలుస్తాం అట్లాంటి మీడియా రంగాన్ని కూడా కాషాయకరణ చేయాలి ఆర్ఎస్ఎస్ భావజాలను నింపాలనేది మోడీ యొక్క ప్రధాన టార్గెట్ దానికోసం రెండు వేల పదహారులో ఒక ప్రయోగం అనేది చేశారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జాయినిలో రెండు వేల పదహారులో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జాయినిలో ఆర్ఎస్ఎస్ యొక్క మహాకుంభ శిబిరం జరుగుతున్న సందర్భంలో ఈ హిందుస్థాన్ సమాచారకు సంబంధించిన అంశాల మీద ఎందుకంటే ఇది ఆదర్శ అనుబంధ సంస్థ కాబట్టి దీని మీద చర్చించడం జరిగింది దాన్ని డెవలప్ చేయటం కోసం దానికి ఫండింగ్ చేయటం కోసం ఒక కంపెనీ అవసరమైంది ఆ కంపెనీ తర్వాత దాని ప్రమోటర్ పోషకుడు అవసరమైనారు దానికోసం బీజెస్ బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్కే సిన్హాని హుటాహుటిన ఆ సమావేశానికి మోడీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పిలిపించి ఆయనకి ఈ హిందుస్థాన్ అనే సంస్థ యొక్క మేనేజ్మెంట్ని ఒప్పజెప్పటం జరిగింది ఆయన పెద్ద కోటేశ్వరుడిగా ఉన్నాడు తర్వాత బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి నిర్వహణ బాధ్యతలను నొప్పి ఆయన నిర్వహణ బాధ్యతల్లోకి వచ్చిన తర్వాత దీన్ని పెద్ద ఎత్తున ప్రచారంలోకి తీసుకురావటం జరిగింది ఎంతదాకా ప్రచారం అంటే ఈ హిందుస్థాన్ సమాచారాన్ని మోడీ పిఎంగా ఓన్ చేసుకోవటం జరిగింది ప్రభుత్వ సొమ్ముని ఈ సంస్థకి దోచిపెట్టడానికి ప్రయత్నం జరిగింది ఆ క్రమంలోనే రెండు వేల పదహారులో ఒక ఒప్పందం జరిగింది ప్రభుత్వం సంబంధించి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్స్ ఏదైతే ప్రకటనలు ఇస్తారో ఆ ప్రకటనలు వివిధ పేపర్లకి ఇస్తారో ఆ పేపర్లకి ఇచ్చే సందర్భంలో ఏజెన్సీలు ఉంటాయి ఆ రకంగా పి పీటీఐకి ఎప్పుడు ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుంది తర్వాత యుఎన్ఐకి కూడా ప్రభుత్వం ప్రకటనలు ఇస్తుంది వాటితో పాటు మూడో సంస్థగా హిందుస్థాన్ సమాచారాన్ని కూడా చేర్చడం జరిగింది ఆ రకంగా మూడో సంస్థగా చేర్చి దీనికి ఆర్థిక ప్రయోజనం చేకూర్చడానికి మోడీ రెండు వేల పదహారులో ప్రయత్నం చేసిండు ఆ సంవత్సరం నుంచి జరిగిన ప్రకటనలు మొత్తం చూస్తే నాలుగు వందల కోట్ల రూపాయలు బీజేపీ కేవలం ప్రకటనల కోసమే ఖర్చు పెట్టి హిందుస్థాన్ సమాచారాన్ని బలోపేతం చేయటం అనేది జరిగింది వివిధ భాషల్లో కూడా దాన్ని డెవలప్ చేయటం అనేది జరిగింది ఈ రకంగా హిందుస్థాన్ సమాచారాన్ని భారతదేశ మీడియా రంగంలో ప్రవేశపెట్టడం ప్రింట్ మీడియాలో చేయటం చివరికిప్పుడు ప్రసార భారతిలో ఉన్న ఆల్ ఇండియా రేడియోని కానీ అదేవిధంగా దూరదర్శన్కి సంబంధించిన దాంట్లో కూడా దీన్ని ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళు రెండు వేల పదహారు నుంచి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు న్యూస్ ఫీడింగ్ ఇస్తూ ఉన్నారు చివరికిప్పుడు ఈ రెండు సంస్థలు ఏదైతే దశాబ్దాలుగా ఈ ప్రసార భారత్ తోటి ఒప్పందంలో ఉన్న పీటీఐ కానీ యుఎన్ఏ సంస్థలు కూడా కాదని ఇప్పుడు హిందుస్థాన్ తోటి ఒప్పందం చేసి వేల కోట్ల రూపాయలు వాటికి దోచిపెట్టడం ఒక భాగం అయితే రెండో భాగం ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలాన్నే ప్రసార భారత్ ద్వారా అంటే దూరదర్శన్ ద్వారా ఆల్ ఇండియా రేడియో ద్వారా ప్రజలకు చేరవేయడం పనిచేస్తున్నారు అంటే ఎలక్షన్స్లో తమ గెలవటం కోసం తమ సైద్ధాంతిక ప్రచారానికి ఒక స్వతంత్ర సంస్థ అయిన ప్రచార భారత్ను ఉపయోగించుకోవడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుంది అనేది ఈ ఒప్పందం యొక్క రహస్యం ఎందుకు అసలు బీజేపీకి ప్రసార భారతి సంబంధించిన ఒప్పందంలో పీటీఐకి లేదు యూఎన్ఐకి మధ్య ఎందుకు గొడవ వచ్చింది అసలు ఎందుకు వైరుధ్యం వాటి మధ్య ఏంటి శత్రుత్వం అనేది మనం చూడాలి ఇక్కడ ఒక రాజకీయ కారణం చూసినప్పుడు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేసిండు ప్రసార భారతిలో దాని ప్రసార భారతి సంబంధించిన సీఈఓ దిగిపోయిన తర్వాత కొత్త సీఈఓ దానికి చీఫ్ ఎడిటర్ని పెట్టే సందర్భంలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యక్తిని ప్రయ పెట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఆర్ఎస్ఎస్ వ్యక్తిని ప్రసార భారతికి సీఈఓ పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు దాన్ని వ్యతిరేకించడం జరిగింది పీటీఐ సంస్థలు అదే యుఎన్ఏ వ్యతిరేకించింది మోడీ చెప్పినా కానీ వాళ్ళు ఆ యొక్క ప్రసార భారతి యొక్క స్వతంత్రాన్ని నిలబెట్టడం కోసం ఈ సంస్థల్లో ఆ రకమైన డైరెక్షన్ లేకుండా వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది ఆ రకంగా మోడీకి వీళ్ళు కంటగింపుగా మారటం అనేది జరిగింది రెండోది ఏమిటంటే చైనా భారత్ మధ్య ఘర్షణలు వీటికి సంబంధించి మోడీ వివిధ రకాల స్టేట్మెంట్లు ఇచ్చే సందర్భంలో ఈ పీటీఐ న్యూస్ సంస్థలు తర్వాత యుఎన్ఏ సంస్థ చైనా రాయబారిని అంటే చైనా దేశంలో ఉన్న భారత రాయబారిని అదేవిధంగా భారత్లో ఉన్న చైనా రాజభారిని ఇద్దరిని ఇంటర్వ్యూ చేశారు ఆ రకంగా ఇంటర్వ్యూలో వాళ్ళు మోడీ చెప్పేయని తప్పులు అనేవి ఆ ఇంటర్వ్యూలో రావటం వల్ల ఈవి రెండు సంస్థల మీద కూడా బీజేపీ కక్షని సాధించడానికి ప్రయత్నం చేయటం అనేది జరిగింది ఒక రకంగా ప్రసార భారతిని మొత్తం బీజేపీ ఆర్ఎస్ఎస్ గొంతుగా మార్చడానికి ప్రయత్నం చేశారు దాన్ని ఆర్ఎస్ఎస్ ఉపయోగించింది ఎంత దాకాపోయిందంటే ఆర్ఎస్ఎస్ పబ్లిషింగ్ వింగ్ అవుతుందో పంచజన్య దీనికి సంబంధించిన ఎడిటర్ జగదీషు ఉపాసనాను కూడా దీనికి దీంట్లో ప్రసార భారతి బోర్డు చైర్మన్గా పెట్టడానికి కూడా బీజేపీ ప్రయత్నం చేస్తున్న పరిస్థితుంది అదే రకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ సంబంధించిన మోహన్ భగవత్ విజయదశమి రోజు ఒక ప్రసంగం ఇస్తే ఆ ప్రసంగాన్ని ప్రసార భారతి దూరదర్శన్లో ఆల్ ఇండియా రేడియోలో ప్రత్యక్ష ప్రచారం చేసింది అసలు మోహన్ భగవత్ రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వంలో ఎట్లాంటి పదవు లేదు కానీ అదే సందర్భంలో త్రిపురకు సంబంధించిన ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ స్వాతంత్ర దినోత్సవం రోజు తన ప్రసంగం చేస్తే ఒక రాజ్యాంగ పదవులు ఉన్న ముఖ్యమంత్రి ప్రసారాన్ని మాత్రం ప్రత్యక్ష ప్రసారం చేయటానికి మాత్రం ప్రసార భారతి తిరస్కరించిన పరిస్థితి కూడా ఉంది ఆ రకంగా ప్రసార భారతిని మొత్తాన్ని కాషాయకరణ చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు మోడీ కాలం నుంచి జరుగుతున్నాయి అనేది మాట వాస్తవం అయితే ఇక్కడ అసలు ప్రసార భారతికి సంబంధించిన చరిత్ర ఒకసారి చూడాలి దాని నేపథ్యం ఏమిటి ఎందుకు అది స్వతంత్రంగా ముందుకొచ్చిందని చూసినప్పుడు ప్రసార భారతి అనేది వార్తా సంస్థగా వచ్చింది మీడియా భారతదేశంలో ప్రజలకి ప్రభుత్వాలకు మధ్య సారథిగా ఉండే సందర్భంలో వచ్చింది ఇది దీన్ని ప్రభుత్వాలు ప్రభావితం చేస్తున్నాయి దీంట్లో ఏ న్యూస్ రావాలనేది ఆ పా పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ న్యూస్నే ప్రచారం చేపించే సంస్థలుగా ఇటు దూరదర్శన్ని ఆల్ ఇండియా రేడియోని మారుస్తున్నారు కాబట్టి ఈ ప్రసార భారతిని స్వతంత్ర సంస్థగా ఉంచాలనే ఆలోచనతోటి పంతొమ్మిది వందల తొంభైలో బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చట్టాన్ని తీసుకురావటం జరిగింది ఈ చట్టంలో ఏం చెప్పారంటే దూరదర్శన్ కానీ ఆల్ ఇండియా రేడియో ప్రసార భారతికి సంబంధించి ఇదొక స్వతంత్రమైన సంస్థ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రభావితం చేయడానికి వీలు లేదు ప్రభుత్వం చెప్పిన న్యూస్నే వేయటానికి అవకాశం ఏం లేదు ప్రభుత్వం ఆ సంస్థల్లో ప్రచారం చేసే న్యూస్ని సెన్సార్జిప్ చేయటానికి కూడా వీల్లేదని పంతొమ్మిది తొంభైలో చట్టం చేశారు పంతొమ్మిది తొంభై ఏడు నుంచి ఈ చట్టం అనేది అమలైంది అంటే అప్పటి నుంచి ప్రభుత్వం నుంచి ఈ సంస్థ విడవటం కోసం పార్లమెంటే ఒక చట్టం చేసిన పరిస్థితి ఉంది కానీ మోడీ వచ్చినాకల్లా పార్లమెంట్ చేసిన చట్టాన్ని పక్కన పెట్టి దాని స్వతంత్రతని కొల్లగొట్టే రకంగా దాని యొక్క స్వతంత్రాన్ని మీద దెబ్బగొట్టే ప్రయత్నం చేశారు అందుకే తొంభై ఐదులో సుప్రీంకోర్టు కూడా ఒక ఈ ప్రసార భారతి మీద కూడా తీర్పు ఇవ్వటం జరిగింది ఇది ప్రధానంగా ప్రభుత్వాలకు బాకాగా కాకుండా ప్రజల సమస్యని వెలుగులో తెచ్చే ఒక స్వతంత్ర మీడియాగా ఉండాలనేది కూడా ప్రసార భారతి ఉంది అంటే చట్టం ఒకవైపు స్వతంత్రంగా ఉండాలని చెప్తుంది ప్రభుత్వ రంగ సంస్థగా ప్రసార భారతి ఉంది కానీ ఈ రకమైన అనేక చట్టాలను కూడా ఆ చట్టంలో అయిన బీజేపీ ప్రధాన నాయకత్వమే దాన్ని ఉల్లంఘిస్తున్న పరిస్థితుంది అనేక రంగాల్లో కాషాయీకరణ చేసే ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు వార్తలను కూడా కాషేకరణ చేయటానికి అంటే ఏళ్ళు వీళ్ళు ఏది చూపించాలంటే అదే చూపించే రకంగా ప్రయత్నం చేయడం కోసమే ఈ ఒప్పందం జరిగింది ఇదొక బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్రలో భాగంగా జరిగిందనేది వాస్తవం అనే విషయం ఈ ఒప్పందం ద్వారా మరొకసారి వెలుగులోకి రావటం జరిగింది